வெல்லுச்சுடரில் தானடுமால் வீங்கிருளில் முந்துளியாய் அஞ்சுடரவியோன் அணி நெடுந்தேர் தோன்றாதால் செஞ்சுடர் தாமரை கண் செல்வனும் வாரானால் தாமரை கண் செல்வனும் வாரானால் நெஞ்சிடர் தீர்ப்பார் இனியார் நின்றுருகுகின்றேனே உருகுகின்றேனே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. பக்தம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீசடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். ரிஷிம் ஜுஷாமஹே கிருஷ்ண த்ருஷ்ணா தத்வமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோ த்ராக்ஷீ த்ராவிடீம் பிரம்மசம்ஹிதாம். ஆத்மீயులుగా భావింపబడేటటువంటి నమ్మాళ్వార్లుగా వ్యవహరింపబడేటటువంటి శఠగోపులు అని ప్రసిద్ధులైనటువంటి ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధం. వీరు నాలుగు వేదాలకి ప్రతిరూపాలుగా నాలుగు దివ్య ప్రబంధాలని అందించారు. అందులో సామవేద సారంగా సామవేద సమంగా చెప్పబడేది ఈ తిరువాయుమొళి అనేటటువంటి దివ్య ప్రబంధం. ఈ గానం చాలా విలక్షణమైనటువంటి గానం. ఈ అనుభవం చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. అందుకే ఇందులో భగవద్ విశ్లేష రూపమైనటువంటి దుఃఖం మనకి అనిపిస్తున్నా అందులో కూడా నిరంతర భగవద్ అనుభవ రూపమైనటువంటి ఒక అదృష్టం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పాసురాలలో ఈనాడు మనం 5వ శతకంలో 4వ దశకంలో 9వ పాటని అందులో ఉండేటటువంటి విశేషార్థాలని తెలుసుకోబోతున్నాం. ఇది విరహ విషాద కవిత్వ రూపంగా సాగుతోంది అని మనం అనుకున్నాం. భగవంతుని పట్ల విరహాన్ని పొందినటువంటి నాయికా రూపంతో ఆళ్వార్లు ఆ నాయిక పొందేటటువంటి అవస్థని పొంది అంటూ ఉండేటటువంటి మాటలే పాటలుగా మనం పాడుకుంటూ అందులో ఉండేటటువంటి విశేషాలని గ్రహిస్తూ వస్తున్నాం. చీకటి ఎడతగని చీకటి అంతులేని రాత్రి ఒక యుగమా కాదు 7 యుగాలుగా పరిణమిస్తూ ఉండేటటువంటి అతి దీర్ఘమైనటువంటి కాళరాత్రి. భగవంతుని యొక్క ఆ రాక కనుచూపు మేర కూడా ఎక్కడ కానరావటం లేదు. వస్తాడనేటటువంటి ఆశ మాత్రం తప్పకుండా ఉంది. ఇందులో స్వామి యొక్క అనేకమైనటువంటి వైభవాలని జ్ఞానం చేస్తారు. పాంబణయాన్ అని అంటారు, ప్రళయాపదలో కాపాడినవాడు అని అంటారు, యదుకులంలో జన్మించినవాడు అంటారు, కకుస్థ వంశజుడుగా ఆవిర్భవించినవాడు అంటారు, శంఖ చక్రాలని ధరించినవాడు అని అంటారు, లోక విక్రమణం చేసినవాడు అని అంటారు. అనేక విభవ రూపాలని అనేకమైనటువంటి గుణగణాలని తెలియచేసేటటువంటి భగవద్ అవతారాలని భగవంతుని యొక్క చేష్టలని కొనియాడుతారు. కానీ అధికంగా మాత్రం ఎక్కడ మనకి ఎం కన్నను అనే మాట వినిపిస్తుంది. ఈ కృష్ణావతారంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమి అనంటే కృష్ణ తృష్ణ తత్వం కనుక నమ్మాళ్వార్లకి ఈ కృష్ణావతారంలో ఉండేటటువంటి విశిష్టత పదే పదే నెమరు వేస్తూనే ఉంటారు. రామావతారానికి కృష్ణావతారానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భేదం ఏది అంటే ప్రతిజ్ఞని పాటించి ఉండడం రామావతారంలో ఉండేటటువంటి గొప్పతనం అయితే ప్రతిజ్ఞని విడిచిపెట్టి ఆశ్రితులని కాపాడడం అనేది కృష్ణావతారంలో ఉండేటటువంటి గొప్పతనం. ఆడిన మాటని తప్పకుండా ఉన్నవాడు రాముడు కనుక గొప్పవాడు అని అంటాం. ఆడిన మాటని తప్పినవాడు కృష్ణుడు కనుక గొప్పవాడు అని అంటాం.
అందుకే ఏం కండను ఏం కండను, ఆడిన మాట తప్పితే గొప్పవారు అవుతారా, ఆడిన మాటకి కట్టుబడి ఉంటే గొప్పవారు అవుతారా అంటే అది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఉంటుంది. అదే రెండు అవతారాలలోనూ ఆయన చూపెట్టాడు. తన కోసం మాట తప్పకుండా ఉండడం అనే గొప్పతనం, తన స్వార్థమైనటువంటి ప్రయోజనం కోసం, తన సౌఖ్యం కోసం మాట తప్పి ఆ లోకానికి ఏ రకమైనటువంటి చెడు సందేశాన్ని పంపలేదు రాముడుగా. తండ్రి వనానికి వెళ్ళమంటే వనానికే వెళ్ళాడు, రాజ్యాన్ని పరిపాలించమంటే రాజ్యాన్నే పరిపాలించాడు, మాటకి కట్టుబడి ఉన్నాడు, సత్య ప్రతిజ్ఞుడే ఉన్నాడు. కానీ కృష్ణుడిగా తన కోసం కాదు మాట తప్పినది, తనని నమ్మిన వారి కోసం. అందుకే ప్రతిజ్ఞ భంగం కావించడమే కృష్ణావతారంలో ఉండేటటువంటి వైభవం. కైవంద శక్కరత్తన్ అని అన్నారే వెనక భాషల్లో, విధేయమైనటువంటి చక్రం కలిగిన వాడు ఆయన. ఆ చక్రాన్ని చేపట్టి భీష్మ పితామహుణ్ణి వధించడానికి ఉరుకులు పరుగులతో రథాన్ని దిగి ముందుకి సాగినటువంటి వైనో జ్ఞాపకం వచ్చింది. చక్రంబు చేపట్టి అంటారు, ఆ చక్రాన్ని పట్టి నేడు భీష్ముని చంపి నేను కాతు విడువుము అర్జున అన్నాడు అర్జునుడితో. అర్జునుడు భీష్ముడితో ఆ యుద్ధం చేసి అలసిపోయినాడు. భీష్ముణ్ణి అంతం చేసేటటువంటి పరాక్రమం ఆయనలో లేకపోయింది. అర్జునుడు అలసిపోవడం చూసి ఆ పని తాను చేపట్టాడు. ఆయుధాన్ని పట్టనన్నవాడు ఆయుధాన్ని పట్టాడు, అంటే మాట తప్పాడు. అలా తన మీదకి వధించటం కోసం వస్తూ ఉండేటటువంటి ఆ స్వామిని చూసి భీష్ముడు రవయ్యేజపత్ర నేత్ర, కృష్ణుడు మాట తప్పాడు, ఆయుధం పట్టాడు, తన మీదకి దూసుకుని వస్తున్నాడు అనేటటువంటి భావన భీష్మ పితామహునిలో కలగలేదు. అమ్మయ్యా మాట తప్పాడా, మాట తప్పితే తప్పాడు. కానీ ఆ కోపంతో ఎర్రబారినటువంటి అసలే పుండరీక దళ అమల ఆయతే క్షణుడైనటువంటి ఆ స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూడగలిగేటటువంటి ఒక అదృష్టాన్ని నాకు ప్రసాదించిన వాడు కదా ఈయన అని, ఏహి రవయ ర ప్రసహ్యా మాం పాతయా అని కోరుకుంటాడు అని స్తుతిస్తాడు భీష్మ పితామహుడు తలుచుకొని. నన్ను రా వధించడానికైనా రా, కానీ నీ దివ్య సుందరమైనటువంటి ఈ రూపాన్ని నాకు దర్శింపచేసో భగవంతుడు, నా మాట తప్పను, నేను నా గిరి దాటను అని అంటే అది ఆశ్రితులకి అది ధారకంగా ఉండదు. నా భగవంతుడు ఏం చేసైనా సరే నన్ను కాపాడుతాడు అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి స్థితే ఎన్ కన్నన్ అనిపించేటటువంటి స్థితి. తనను తాను తక్కువ చేసుకుంటాడు, తనను తాను తన ప్రతిజ్ఞని తప్పుతాడు, అయినా ఆశ్రిత సంరక్షణాన్ని చేసేటటువంటి వాడు అవుతాడు. ఈనాడు అటువంటి ఆయన కూడా నా కోసం రావటం లేదు, మరి నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇదిగో అంటున్నారు ఈ పాసురంలో. ముందుగా పాసురాన్ని మనం చదువుకుందాం. நெஞ்சிடர் தீர்ப்பாரினியார் நின்று உருகின்றேனே, நின்று ఉరిగిందేనే అంటారు. కరిగిపోతున్నారు అంటే రూపం మాసిపోయినట్టు కాదు, రూపం ఉన్నట్టు కాదు, ఎటుకూ చెందని స్థితిలో నేను ఉన్నాను అని అంటారు. వెన్సుడరితానడుమోల్ అంటారు. ఈ వెనకని భగవంతుడు రాకపోవటం వల్ల కలుగుతూ ఉండేటటువంటి ఈ బాధ ఎలా ఉంది అంటే ఆ చల్లని ఆ మారుతో అగ్ని కంటే కూడా అధికంగా నన్ను బాధిస్తుంది. వెంసుడరు తానడుమార్, వెంసుడర్ అంటే బాగా దాహకమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ అగ్ని కంటే కూడా అధికంగా ఈ చల్లటి గాలి వల్ల నాకు బాధ కలుగుతోంది. ఎందుకలా బాధ కలుగుతోంది అని అంటే ఉన్న స్థితి ఏది అని అంటే, ఇరుళ్ తుళి రెండు ఉన్నాయి. ఇరుళ్ అంటే చీకటి, తుళి అంటే తుంపర. రావణాసురుడికి రామచంద్ర స్వామి మీద విజయాన్ని సాధించాలి, ఎలాగైనా సీతమ్మని తనదానినిగా చేసుకోవాలి. ముందు సీతమ్మ రామచంద్రుడికి కోపం తెప్పించాలి అంటే సీతమ్మని తాను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి సహాయకంగా ఎవరున్నారు అంటే మారీచుడు. దుష్టబుద్ధి కలిగింది, ఆ దుష్టబుద్ధితో చేసేటటువంటి చెడు పనికి సహాయకుడు కూడా మరొక ఆయన తగులుకున్నాడు. అలాగే అసలే చీకటి, అసలే రాత్రి,
ఈ రాత్రి ఎడతెగకుండా ఉంది, దీనికి దుష్టబుద్ధి ఉంది, అది నన్ను బాధించడి అనేటటువంటి భావన. ఈ బాధకమైనటువంటి ఈ చీకటికి తోడుగా రావణుడికి మారీచుడు తోడైనట్లుగా ఈ తుళి తోడవుతుంది, ఈ తుంపర తోడుగా నిలుస్తుంది. నున్ తుళియాయ్ అంటారు, అంటే చాలా సూక్ష్మమైనటువంటి తుంపర పడుతుంది. అంటే చీకటి బాధకంగా ఉందా, రాత్రి బాధకంగా ఉందా, తుంపర బాధకంగా ఉందా అని అంటే ఏ రాయితేనేమిటి పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని ఒక వ్యవహారం ఉందే మనలో, పళ్ళు ఊడిపోతున్నాయి, ఏ రాయి, పెద్ద రాయా చిన్న రాయా అని ప్రశ్నించడం తెలివి తక్కువతనం. ఎక్కువ బాధకంగా ఉన్నది చీకట, ఎక్కువ బాధకంగా ఉన్నది తుంపరా అని అడిగితే బాధకంగా ఉండడంలో రెండూ ఒక్కలాగే ఉన్నాయి. బాధ పెట్టకుండా ఉంటే కదా మంచిది అని మనం భావన చేసుకోవడానికి నుం తుళియాయ్ అంశుడర వేయోన్ అని నెడుంతేర్తున్నాదాల్. ఎక్కడ సూర్యోదయమయ్యేటటువంటి ఛాయలు కూడా కనపడడం లేదు. భారతదేశంలో ఉన్న మనమంతా నిజంగా చాలా అదృష్టవంతులం, ఎందుకంటే ప్రతిరోజు సూర్యభగవానుడు ఉదయిస్తాడు, ప్రతిరోజు సూర్యభగవాను మనం దర్శిస్తాం, హాయిగా ఆ ప్రకాశాన్ని మనం పొందుతాం, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలని పాటించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనకి ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి భాస్కరుణ్ణి దర్శించేటటువంటి ఒక అదృష్టం మనకి ఉంది. అలాంటి అదృష్టాన్ని మనకు అందించినటువంటి భగవంతుడి దయ ఎంత సాటి లేనిదో మనం ఒకసారి భావన చేసుకోవాలి. మనకి ఇది లేదు అది లేదు అని బాధపడకూడదు, ఉన్న వాటిని చూసి మనం ఇంత అదృష్టవంతులము అని నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అలాంటి స్థితి ఈనాడు, ఆ అదృష్టంతో ఆనందించాల్సినటువంటి స్థితి నాది అయితే అంశుడర వెయ్యోన్, అంశుడర వెయ్యోన్. వర్షం లేకపోతే బాధపడతాం, వెలుగు లేకపోయినా బాధపడతాం, 4 రోజులు ఎడతెగకుండా వర్షం కురిస్తే అయ్యో సూర్యుడు ఉదయించలేదు అని అంటాం. సూర్యుడు ఉదయించకపోతే దాన్ని దుర్దినం అని అంటారు మన వాళ్ళు. అలాంటి దుర్దినం ఇవాళ నాకు అనిపిస్తుంది, దినం కాదు, అంటే ఇది నిజంగా రాత్రే. వెం అంశుడర వెయ్యో, అందమైన సుందరమైనటువంటి కాంతి కలిగినటువంటి సూర్యుని యొక్క రథఛాయలు ఎక్కడ కనపడడం లేదు అంటున్నారు. అని నెడుంతేర్తున్నానా, సూర్యుడు రాకపోతేనే భగవంతుడు వస్తే సరిపోతుంది కదా అనేటటువంటి ఆలోచన కలుగుతుందేమో. సూర్యోదయం అవుతుంది, సూర్యోదయం అవుతోంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకి ముందుగా ఎలా తెలుస్తుంది అని అంటే అరుణోదయం అవుతుంది. అంటే ఇంకా సూర్యకాంతి మనకి పూర్తిగా అంతటా వ్యాపించదు, ఒక సంధ్య ఛాయలు అలముకుంటాయి. ప్రాతసంధ్య సాయం సంధ్య, సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా ముందుగా అరుణోదయం మనకి ఏర్పడుతుంది. సూర్య ఉదయాన్నప్పుడు అరుణోదయం కలుగుతుంది, ఆ అరుణ కాంతి అంతటా ఆవరించుకుని ఉంటే అది మనకి సూచకంగా అనిపిస్తుంది సూర్యోదయానికి. అలాగే ఇప్పుడు ఆళ్వార్లు నాయికాభావాన్ని పొందుతూ సూర్యుని కోసం ఎదురు చూస్తున్నారా, ఆ సూర్యుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ కోసం ఎదురు చూస్తున్నారా అని అంటే, ఈ సూర్యుడు ఉదయిస్తే చీకటి పూర్తిగా తొలగిపోతుంది అనేటటువంటి ఆశ లేదు. ఎందుకంటే ఈ సూర్యకాంతి ఒక ప్రాంతంలో ఉంటే మరొక ప్రాంతం చీకటి చేత ఆవరింపబడే ఉంటుంది. కనుక ఈ సూర్యోదయం దేనికి కావాలి అని కోరుకుంటున్నారు అనంటే, అస్తమించని సూర్యుడు, వెలుగు నిండినటువంటి సూర్యుడు, అంధకారం ఎక్కడా ఉండకుండా పారద్రోలగలిగేటటువంటి శక్తిమంతుడైనటువంటి సూర్యుడైనటువంటి భగవంతుని యొక్క రాకకి సూచకంగా ఉండేది. సూర్యోదయానికి అరుణోదయం లాగా భగవంతుని యొక్క రాకకి ఈ సూర్యుని యొక్క రథోదయం ఒక సూచకంగా అనిపిస్తుంది అనేటటువంటి భావనతో, ఎక్కడ సూర్యుడు ఉదయించినట్లుగా కనపడడం లేదు, ఆయన రథ ఛాయ ఎక్కడ అగుపించటం లేదు అని అంటున్నారు. ఈ సూర్యుని కంటే కూడా నిజమైనటువంటి ఆ సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శ్రీమన్నారాయణుడే నిజంగా వస్తాడు, తనని సంరక్షిస్తాడు. ఎందుకంటే ఆయన పుండరీకాల వంటి నేత్రములు కలిగినవాడు. శంసుడర తామరైకన్ సెల్వనం వరానాల్, ఇందులో స్వామి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ 2 విశేషణాలని వాడుతున్నారు. శంసుడర తామరై కణ్, ఎర్రనైనటువంటి కాంతి కలిగినటువంటి తామరల వంటి నేత్రములు కలిగినటువంటి ఆయన సెల్వను వరానాల్, సంపన్నుడైనటువంటి ఆయన కమల నయనత
సంపద అనేటటువంటి రెండు లక్షణాలు. కమల నయనుడు ఆయన కనుక విచ్చినటువంటి నేత్రములతో ఆయన మనని చూస్తాడు, మన కష్టాన్ని పోగొట్టేవాడు అవుతాడు. ఈ కష్టాన్ని తీర్చాలి అంటే, ఈ రాత్రి తొలగాలి అంటే, ఈ వ్యధ తీరాలి అంటే ఇంకెవరొచ్చినా తీరేది కాదు, సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడే రావాలి. ఆయనకే చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఇందులో చెప్పబడుతోంది. అది ఏది అంటే పుండరీకాక్షత్వం అనేటటువంటి ఒక చిహ్నం. అంతేకాదు శ్రీమత్వం అనేది అంటే లక్ష్మీ అమ్మవారిని తాను కలిగి ఉండుట అనేటటువంటి ఒక గొప్పతనం. ఆ రెండు కలిగినటువంటి వాడు కనుక సెల్వనం వరానార్, ఆయన రాకపోయినట్లయితే నెంజిడర్ తీర్పార్ ఇని యార్, నా మనస్సులో కలుగుతూ ఉండేటటువంటి ఈ ఇడర్ ఈ దుఃఖాన్ని తీర్పార్ ఆర్ ఎవరు ఉన్నారు ఇంకా అని అంటారు. ఆయన సూర్యుడు, సూర్య సముడు కాదు, సూర్యుడే ఆయన అంశగా ఈ లోకంలోకి ఆవిర్భవించినటువంటి వాడు. ఆదిత్యునిలో ఉండేటటువంటి తేజస్సు నా అంశగా భావించు అని స్వామి స్పష్టంగా చెప్తాడు కనుక, మరి ఈ సూర్యుడిని ఏ సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే మనకి అల్వార్ల పాసురాలలోనే కనిపిస్తుంది, జ్ఞానమాగి న్యాయిరాగి జ్ఞాలముత్తు మేరు ఎత్తు ఏనమాయ్ ఇడందమూర్తి ఎందై పాదం ఎన్నియే అని అంటారు. జ్ఞానమాగి న్యాయిరాగి జ్ఞానస్వరూపమే ఈ సూర్యస్వరూపంగా భావిస్తే, ఆ సూర్యుడే భగవంతుడు అయితే ఆయన రాకపోతే నా పని ఏం కావాలి అని అంటున్నారు పుండరీకాక్షుడు. శ్రీమంతుడు అయినటువంటి పరమాత్మ యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. పగలు అయింది అని అంటే ఎప్పుడు అంటే నారాయణనై కండేన్ అంటే పగలు కండేన్ నారాయణనై కండేన్ అంటారు. ఆళ్వార్ల దృష్టి అంతా కూడా భగవంతుని శ్రీమన్నారాయణుని యొక్క దివ్య దర్శనం అయినప్పుడే పగలైనట్టు, సూర్యోదయం అయినట్టు, సూర్య దర్శనం అయినట్టు ఆ సూర్యుణ్ణే ఇక్కడ రావాలి అని కోరుకుంటున్నారు. అలా రాకపోతే గురుహిన్ నేనే కరిగిపోతున్నాను. ఒక వస్తువుని మనం కరిగిస్తే అది పూర్తిగా నీరైపోతే దాని రూపం పోతుంది. కరగకుండా ముందున్నట్టే వస్తు స్వరూపం ఉంటుంది, కానీ కరుగుతూ కరుగుతూ ఉన్నప్పుడు స్వరూపం పూర్తిగా మాసిపోయినట్టు కాదు, స్వరూపం పూర్తిగా ఉన్నట్టు కాదు. నాయికగా ఉండేటటువంటి ఈ అవస్థలో ఆళ్వార్లు పొందుతూ ఉండేటటువంటి స్థితి కూడా అదే. స్వామి వస్తాడనేటటువంటి ఆశ అంటే ముగింపు లేకుండా చేస్తోంది, స్వామికి దూరమే ఉండేటటువంటి స్థితి జీవితం లేకుండా ఉండేటట్లుగా చేస్తుంటే అలాంటి ఈ స్థితిలో ఉన్నాను నేను అంటున్నారు నాయికాభావంతో ఆళ్వార్లు. ఆళ్వార్ తిరువడిగలిగే సరూ வீங்கிருளில் முன் துளியாய் அஞ்சுடரவியோன் அணி நெடுந்தேர் தோன்றாதான் செஞ்சுடர் தாமரை கண் செல்வனும் வாரானால் தாமரை கண் செல்வனும் வாரானால் நெஞ்சிடர் தீர்ப்பார் இனியார் நின்றுருகுகின்றேனே உருகுகின்றேனே ஆழ்வார் திருவடிகளே சரணம்.